గుంటూరు మండలం దారకానిపాడులో ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, గుడ్లూరు ఎస్ఐ పాండురంగారావు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామములో దొంగతనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇసుక పాలసీ అయ్యేంత వరకు ఎవరు ఇసుక జోలికి వెళ్లొద్దని చెప్పారు. బెల్ట్ షాప్ ఉంటే తమకు తెలియచేయాలని కోరారు. ఈరోజు కనిగిరిలో 3 కేసులు పెట్టాం, 800 కేసులు పెట్టాం. ఇసుక ట్రాక్టర్ కనబడితే మాత్రం అరెస్ట్ చేస్తాం. పర్మిషన్ ఎవరు ఇస్తాడు మీకు? పర్మిషన్ నేను ఇస్తానా లేదా రెవెన్యూ వాడు ఇస్తారా? గ్రామంలో ఇల్లు కట్టుకుని వాడు సార్. నాలో లాగాల పాలసీ డిసైడ్ కాలే, ఇంకా పాలసీ డిసైడ్ ఆగాలి. సరే సార్, ఊళ్ళో వాళ్ళు తోలుకోకుండా జరగదు కానీ కానీ నా తోలు ఆగాలి. నాలో లాగితే ముందేస్తున్నారా? అది మామూలు సాయంకాలం కూడా మామూలు అందుట్లో. ఈరోజు పండగ కదా, ఈరోజు పండగ కదా, బెస్ట్ షాప్ లేకుండా చేస్తాం. స్టాండ్ ఇల్లేదు, స్టాండ్ చేయకూడదు. గుట్టల గిట్ట ఎవరు ఉండాలనుకుంటారు? ఓకేనా? రైట్, మీ ఎస్ఐ గారు కొత్తగా వచ్చారు, ఏదన్నా ఇల్లీగల్ థింగ్స్ ఉంటే చెప్పండి. మీ దొంగతనం విషయం చెప్పి జాగ్రత్తగా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.